హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. ఇక్కడ చూస్తున్నారు కదండి, మారేడు చెట్టు కింద శివలింగము చిన్న కొనంలో ఉన్నట్టుగా, శివలింగాన్ని క్రేన్ చూస్తున్నట్టుగా వాల్పుటితో నేను తయారు చేశానండి. ఇది ఏ విధంగా తయారు చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఇలా పెద్ద సైజు కార్డ్బోర్డ్ ఒక దాన్ని తీసుకున్నాను. దాన్ని ఇక్కడగా నేను డ్రా చేస్తున్నానండి పెన్సిల్ తోటి. లైటింగ్ ఎఫర్ట్స్ ఎక్కువ ఉండటం వల్ల మీకు అంతగా కనిపించడం లేదు. ఇలాగూ డ్రా చేసుకున్న తర్వాత ఇది వాల్పుట్టి పేస్ట్ అండి. వాల్పుట్టిని ఏ విధంగా కలుపుకోవాలో, పేస్ట్ని ఏ విధంగా కలుపుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి. చూడాలంటే కార్డ్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. మనం చెట్టుని డ్రా చేసుకున్నాం కదా, డ్రా చేసుకున్న దానిపైన ఇలా వాల్పుట్టి పేస్ట్ను బ్రష్ తోటి విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నాను చూడండి, వాల్పుట్టిని ఈ విధంగా తీసుకొని మనం అప్లై చేసినటువంటి వాల్పుట్టి పేస్ట్ మీద ఈ విధంగా పెట్టుకోవాలండి. మనం డ్రా చేసిన షేప్ వచ్చే విధంగా చేతితోటి సరి చేసుకుంటూ, చేతిని వాటర్లో తడుపుకుంటూ ఈ విధంగా సరి చేసుకోవాలి. తర్వాత టూబ్ స్టిక్స్ పొల్ల ఒక దాన్ని తీసుకొని ఈ విధంగా లైన్స్ గీసేసుకోవాలి. ఇలా మనము డ్రా చేసినటువంటి ప్రతి కొమ్మ కూడా వాల్పుట్టి పేస్ట్ని పూసి ఇలా వాల్పుట్టి పెట్టి ఈ విధంగా మనం పెట్టేసుకోవాలండి. ప్రతి దానికి లైన్స్ గీసుకోవాలి. ఆ తర్వాత వాల్పుట్టి పేస్ట్ని ఫ్లాట్ బ్రష్ తోటి ఈ విధంగా బోర్డు మొత్తానికి టచ్అప్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు కింద భాగాన వాల్పుట్టి పేస్ట్ను అప్లై చేసి ఈ వాల్పుట్టితోటి రాళ్ళలాగా చేస్తున్నానండి. ఈ రాళ్ళు అనేది మన ఇష్టం అండి, రకరకాల షేప్లో ఉంటాయి కదా. ఇక్కడ మాత్రం నేను అన్ని రౌండ్ షేపే చేస్తున్నాను, చిన్నవి పెద్దవి అలా షేప్ చేసేసి కింద పెట్టేస్తున్నాను ఈ విధంగా. ఇలా రాళ్ళు మొత్తం పెట్టి అయిపోయిన తర్వాత ఇక్కడ నేను శివలింగాన్ని పెన్సిల్తో డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న శివలింగం పైన వాల్పుట్టి పేస్ట్ను విడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా పెట్టి ఆ షేప్ వచ్చే విధంగా కట్ చేశానండి. ఆ తర్వాత పైన పాల్మట్టాను కూడా ఈ వాల్పుట్టి పేస్ట్ని పొడుగ్గా చేసి విధంగా పెట్టాను. మనం వాల్పుట్టి పేస్ట్ పెట్టిన చోటల్లా వాటర్తో చేతడుపుకుంటూ సాఫ్ట్గా వచ్చే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు క్రేన్ ఏ విధంగా చేస్తున్నాను ఒకసారి చూడండి.
కొంచెం వాల్పుట్టి తీసుకొని రౌండ్ సర్కిల్గా చేసి రెండు ఫింగర్ తోటి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇలాగూ వీడియో చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా తుప్సుకు పుల్ల కానీ గుండుసుది కానీ తీసుకొని ఆకుకి మధ్యలో ఏనులు వచ్చే విధంగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. నేను ముందుగా లీవ్స్ అని చేసేసుకున్నానండి. కొంచెం వాల్పుట్టి తీసుకొని ఇలా పొడుగ్గా చేసుకోవాలి. ప్రతి కొమ్మ నుండి మారేడు దళం వస్తున్నట్టుగా ఇక్కడ వాల్పుట్టి పేస్ట్ని అప్లై చేసి విధంగా అంటించేస్తున్నాను. ఇలా నేను డ్రా చేసిన చెట్టు మొత్తానికి మారేడు దళాలు ఉన్నట్టుగానే లీవ్స్ అన్నింటినీ అంటించేసానండి. ఆ తర్వాత దీన్ని ముందు వైట్ పెయింటింగ్ తోటి ముందు ఫిల్ చేసేసుకోవాలి. ఆ వైట్ పెయింటింగ్ మొత్తం ఆరిన తర్వాత ఇక్కడ చెట్టు కాండానికి బ్రౌన్ కలర్ వేస్తున్నాను, కొంచెం వైట్ కలర్ టచ్అప్ ఇచ్చాను. ఇలా రెండు మిక్స్ అయ్యేలాగా చూసి ఇలాగ కాండ మొత్తానికి ఇలా బ్రౌన్ కలర్ వేసేస్తున్నాను. కొమ్మలకు కూడా బ్రౌన్ కలర్ వేసేసాను. ఆ తర్వాత లీవ్స్కి గ్రీన్ కలర్ వేసేస్తున్నాను. కింద స్టోన్స్కి ఇండియన్ రెడ్ వేసానండి. ఇండియన్ రెడ్కి మళ్ళీ వైట్ కలర్ తోటి రౌండ్ సర్కిల్ లాగా ఇలాగా పెయింటింగ్ వేసాను, అప్పుడు స్టోన్స్ లాగా కనపడుతుందని. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ లెమన్ ఎల్లో కలర్ తోటి ఫిల్ చేసేసాను. ఆ తర్వాత రెడ్ కలర్ తోటి ఫ్లాట్ బ్రష్ తోటి ఇలా చిన్న చిన్నగా టచ్అప్ ఇచ్చేసానండి. ఆ తర్వాత క్రేన్స్కి వైట్ కలర్తో ఫిల్ చేసి లైట్గా స్కై బ్లూ కలర్ లాగా వేసాను. కాళ్ళకి గోల్డెన్ ఎల్లో కలర్ వేసి ముక్కు కూడా గోల్డెన్ ఎల్లో కలర్ వేసి క్రిమ్షన్ కలరు లైట్గా లైన్స్ లాగా గీశాను. ఇక్కడ కింద స్కై బ్లూ కలర్ తోటి వాటర్ లాగా వేసేసాను. ఆ తర్వాత శివలింగం మొత్తానికి బ్లాక్ కలర్తో ఫిల్ చేసేసాను. ఇలా మనం వేసినటువంటి బ్లాక్ కలరు ఆరకముందే వైట్ కలర్ తోటి ఇట్లా అవుట్లైన్ గీసేసుకున్నాను. ఆ తర్వాత శివలింగానికి ఈ విధంగా నామాలు పెడతానండి. మధ్యలో క్రిమ్షన్ కలర్ తోటి బొట్టు పెట్టాను. ఇంతేనండి, మారేడు చెట్టు కింద చిన్న కొలంలో క్రేన్స్ ఉన్నట్టుగా శివలింగం ఉన్నట్టుగా ఇలా వాల్పుట్టితోటి ఈ క్రాఫ్ట్ చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.